ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గా మారిన అంశం ఏదైనా ఉంది అంటే అది తిరుపతిలో జరగబోయే ఉప ఎన్నికలు పార్లమెంట్ స్థానానికి సంబంధించి అయితే ఈ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేదే ఇక్కడ ప్రధానంగా ఒక చర్చకు వస్తున్న అంశం ఇప్పటికే అన్ని పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి అభ్యర్థులతో ముందుగా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించిందో తర్వాత వైఎస్ఆర్సీపీ కూడా అభ్యర్థిని ప్రకటించేసింది అంటే కీలకంగా ప్రధాన పార్టీలు రెండు అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చకు వచ్చింది ఎందుకంటే దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత జరగబోయే ఎన్నికల్లో చాలా జోష్ మీద ముందుకు వెళ్తోంది భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుతో వెళ్తోంది ఎక్కడికక్కడ తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుండడం అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా భవిష్యత్తులో జరగబోయే సాధారణ ఎన్నికల్లో సింగిల్గా అధికారంలోకి రావాలి అన్న ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీని బలోపేతం చేసుకోవాలి అన్న ఖచ్చితంగా ఈ ఎన్నికలు చాలా ఉపయోగపడతాయి ఎన్నికల్లో గెలుపు కూడా భారతీయ జనతా పార్టీకి చాలా అవసరం కాకపోతే ఇక్కడ ఏంటంటే జనసేనతో ఉన్న పొత్తు ఏదైతే ఉందో ఆ పొత్తు భారతీయ జనతా పార్టీని వేగంగా అడుగులు ముందుకు వేయడంలో ఆ పొత్తు అడ్డుపడుతుందా అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చకు అయితే వస్తుంది ఎందుకంటే ఒక పార్టీతో పొత్తులో ఉన్నప్పుడు ఆ పార్టీతో సంప్రదింపులు జరగకుండా ముందుకు వెళ్ళలేరు ఒకవేళ జనసేన ఎటువంటి అడ్డంకి చెప్పినా ఎటువంటి అంటే గతంలోనే ఒక చర్చకు లేవనెత్తారు ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో జనసేన అక్కడ అభ్యర్థిని నిలబెడుతుందని తర్వాత మళ్ళీ మేము బీజేపీకి మద్దతు ఇస్తామన్నారు ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అదే చెప్తోంది జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి ఒక ఉమ్మడి అభ్యర్థిని నిలబడుతుంది ఇద్దరు కలిసి అనేది అంటే ఇద్దరు కలిసి నిలబెట్టే నేపథ్యంలో ఇద్దరు కలిసి ప్రచారం చేసుకోవచ్చు కాకపోతే రెండు గుర్తులు రావు కదా ఎవరో ఒకరు ఒక గుర్తు మీదే పోటీ చేయాల్సి ఉంటుంది అది భారతీయ జనతా పార్టీ అభ్యర్థా లేదంటే జనసేన అభ్యర్థా అనేది ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇద్దరం కలిపి రెండు గుర్తుల మీద పోటీ చేస్తా ఉంటే ఒప్పుకోదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అభ్యర్థిని ప్రకటించాలి అయితే ఇక్కడ జనసేన తరపున అభ్యర్థిని మాత్రం నిలబెడితే అప్పుడు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తుంది అయితే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే తమ అభ్యర్థిని బరిలోకి దింపే ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట దీనికి కారణాలు లేకపోలేదు తిరుపతిలో తమ సత్తా చాటుకోవాలి అనేది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి పార్టీకి ఈ ఎన్నికలు ఒక రెఫరెండమే ప్రతిపక్షానికి మద్దతుగా నిలుస్తారా ప్రజలు అనేది అధికార పక్షానికి మద్దతుగా నిలుస్తారా ప్రజలు అనేది వాళ్ళకి అలాగే ఇక్కడ భారతీయ జనతా పార్టీ జనసేన ఏదైతే ఉందో ఇటీవల హిందుత్వానికి సంబంధించిన కొన్ని వివాదాలు కొన్ని చిక్కులు తెచ్చిపెట్టాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదే వ్యతిరేకత పెరిగేలా చేసింది అనే ఒక నమ్మకంతో ఉంది భారతీయ జనతా పార్టీ ఒకవేళ అదే గనక నిజమా కాదా అనే దానికి కూడా ఒక రెఫరెండంగా మారే అవకాశం ఉంటాయి ఈ ఎన్నికలు ఇటువంటి నేపథ్యంలో జనసేనను ఎంతవరకు ఇంకా ప్రజలు ఆదరిస్తున్నారు జనసేనకు ఎటువంటి ఆదరణ ఉంది ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఎందుకు అంత ఘోర పరాభవం ఎదుర్కోవాల్సి వచ్చింది ఇప్పుడు ఏమన్నా కోలుకుందా ఇప్పుడు ఏమన్నా ప్రజల్లో కొత్త మార్పు వచ్చిందా జనసేనని ఇంకా కోరుకుంటున్నారు ఏంటని తెలుసుకోవడానికి జనసేనకు కూడా ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం ఈ నేపథ్యంలో జనసేన తన అభ్యర్థిని నిలబెట్టే ఆలోచన చేస్తుంది అనేది ఒకవేళ అదే కనుక జరిగితే భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంటుందా ఇప్పుడు ప్రస్తుతం అందుకే ఢిల్లీలో ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేస్తే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా డ్రాప్ అవ్వాల్సిందే అని పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేనకు సంబంధించిన అభ్యర్థిని బరిలోకి దింపి బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందేనా అసలు ఏం జరుగుద్ది చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.